వెల్కమ్ టు టామ్ టామ్ ఇంటర్వ్యూ దేశం మొత్తం నరేంద్ర మోడీ మీద బాగా నమ్మకం పెట్టుకుంది ముఖ్యంగా యూత్ మధ్యతరగతి జనాలైతే మరీ పెట్టుకున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆశలన్నీ మోడీ మీద పెట్టుకుని బతికేస్తూ ఉన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు చివరాకరకు ఏం చేస్తాడో కానీ బాబు మనిషి ఇక్కడే ఉన్నా మనసంతా మోడీ చుట్టే తిరుగుతోంది మరి మోడీ ముంచుతాడో లేక తేల్చుతాడో తెలవాలంటే కొంతకాలం ఆగక తప్పదు కానీ మనం అందాక ఆగలేం కదా అందుకే మన స్టూడియోకి డైరెక్ట్గా మోడీ గారినే పిలిపించేసి మాట్లాడేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను ఇప్పుడు ఆయన వస్తున్నారు ఆ విషయం ఏమిటో ఆయనే అడిగి తెలుసుకుందాం వెల్కమ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వెల్కమ్ నమస్కారం రండి నమస్తే జీ ఆప్ కై సాహ్ నాకేమిటండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాను మరి మీ సంగతి ఏమిటి నేను బాగానే ఉన్నా మొన్ననే భూటాన్ కూడా వెళ్ళొచ్చాను కదా భూటాన్ వెళ్ళొచ్చారు బాగానే ఉంది కానీ మన కంట్రీ పరిస్థితి ఏమిటా అని చెప్పి దేశం గురించి వివరాలన్నీ నేను తెలుసుకుంటా ఉన్నాను అన్ని నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి సరే వాటిని ఏం చేస్తారు అని వాటి సహాయంతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను పేదరికాన్ని దూరం చేయడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాను అంటే ధనవంతులంతా మరింత ధనవంతులు అయిపోతారు పేదవాళ్ళు అందరూ దేశం వదిలేసి కెన్యా సోమాలియా లాంటి దేశాలకు వెళ్లిపోతారా ఏమిటి నానా నా గురించి అసలు తెలిసే మాట్లాడుతా ఉన్నారా మీరు ఒక్కసారి గుజరాత్ కుచ్చి చూసి వెళ్ళండి మొత్తం మీకే అర్థమవుతుంది గుజరాత్లో అంత సీన్ లేదని మా చిరంజీవి చెప్తూనే ఉన్నాడు మీరు ఊరికేదో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అక్కడ ఏమీ లేదంటున్నాడు దానికి ఏమంటారు ఆ చిరంజీవి సరిగా చూడలేదు మా చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చాడు ఆయన బాగా చూసి ఇన్స్పైర్ అయ్యారు అందుకే నాకు సపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ విషయం మీకు తెలియదా అబాహ పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడు కదా అది రెండు మూడు నెలల క్రితం మాట ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని చెప్పాడో అప్పుడే మావాడైపోయాడు నాకు సొంత తమ్ముడైపోయాడు వారిదింత అసహలు బొడ్డు మీరు పులిహోర బాగా కలిపేసుకుంటున్నారు కానీ మోడీజీ కాకపోతే నాదో చిన్న డౌట్ అడగమంటారా నేనందరి డౌట్లు తీర్చడానికి ఎక్కడున్నాను దయచేసి మీ డౌట్ ఏదో అడగండి సామాన్యులు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మీరేమో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు ఇంతకీ ఏం చేస్తారేమిటి ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే దేశాన్ని ప్రపంచ దేశాలు సరసరి నిలబెట్టడం చాలా కష్టం కదా అసలు మీరు దేశం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ తెలంగాణ ఆంధ్రాల గురించి అనేటువంటి డౌట్ మాకుంది ఏమంటారు నై 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 అలాంటిదేం లేదు నాకంతా గుర్తే ఉంది పాపం చంద్రబాబు నాయుడు అయితే మరీ ఆశలన్నీ మీద పెట్టేసుకున్నాడు కంటి మీద కునుక్కు కూడా సరిగా ఉండటం లేదు ఏం చేస్తున్నారు ఆయన్ని నేను చంద్రబాబుజీతో మాట్లాడాను భరోసా కూడా ఇచ్చాను అయినా వెంకయ్య జీ టచ్నే ఉన్నారు కదా మీరెందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు అబా వెంకయ్య నాయుడు ఉన్నా సరే తమరొచ్చి బాబుకు ధైర్యం చెప్తే ఆ తీరే వేరుగా ఉంటది కదా నేను తప్పకుండా సాయం చేస్తానని చెప్పాను కదా పదే పదే చెప్తే ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారని చెప్పి అంతా అనుకుంటారు అది సరే అసలు మీరు ఇప్పటివరకు వరకు ఇవ్వకపోయినా సరే ఆల్రెడీ చాలా ఇచ్చేసారని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు అవన్నీ పట్టించుకుంటే పనులు అవుతాయా నాయ నై నాయ రాహుల్ గాంధీ ఎన్నో పిల్ల మాటలు మాట్లాడితేనే నేను పట్టించుకోలేదు ఇలాంటివి అస్సలు పట్టించుకోఎంజీ అయ్యా తమరు పట్టించుకోకపోయినా పట్టించుకునేలా చేయడంలో కేసీఆర్ మహాదిట ఆ విషయం మీకు తెలిసినట్టుగా లేదు కాస్త తెలుసుకోండి నాకు కేసీఆర్ గురించి బాగా తెలుసు ఆయన మాటలతో మరిపిస్తాడని కూడా ఇంకా తెలుసు మరి చంద్రబాబు గురించి తెలుసా ఇప్పటికే రాజధాని ఎక్కడుందో తెలియలేదు ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలో ఏమిటో తెలవడం లేదంటూ బెక్క మొక్క వేసుకుని మీ సాయం కోసం ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉన్నాడు నెక్స్ట్ వీక్ ఆ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తా ఉన్నాడు కదా అప్పుడు అన్ని విషయాలు సెటిల్ చేసి మరీ పంపిస్తా వారిని అంటే ఆశలు ఎక్కువగా పెట్టుకోవద్దని చెప్పి చెప్పి మరీ పంపిస్తారా ఏమిటి నా నానా మీరెందుకు తొందర పడతా ఉన్నారు నేను చెప్తాను కదా అబా నా సంగతి కాదు పిఎం గారు జనాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఆశగా మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కంగారు దేనికి నా పరిపాలన ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు కదా ఆ మాట నిజమే ఎంతో బాగా చేస్తారని చెప్పి జనాలు మా బాగా ఫిక్స్ అయిపోయారు కాకపోతే ఈ మధ్య మీ మాటలు చూస్తా ఉంటే గుండెలు అదిరిపోయేలా ఉన్నాయి ఎవరికి కాంగ్రెస్ వాళ్ళకా మీ కా కేసీఆర్ కా జనాలకు మీ ఫ్రెండ్ బాబుకి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి నేను భరోసా ఇస్తా ఉన్నాను నాకు తెలిసి ఇప్పటి వరకు మీరేం డైరెక్ట్ గా స్పష్టంగా చెప్పినట్టు గుర్తులేదు ఏం చెప్పారు ఏమిటి నన్ను కలవడానికి వచ్చినప్పుడు బాబుతో డైరెక్ట్ గా చెప్పాను ఎలక్షన్ల ప్రచారంలో మాత్రమే చెప్పినట్టు గుర్తు ఆ తర్వాత దాని గురించి అస్సలు మాట్లాడమే లేదు కదా పదే పదే అదే మాట్లాడితే బాబుతో నేను ప్రేమగా ఉంటున్నానని చెప్పి కేసీఆర్ అనుకుంటే చాలా కష్టం కదా నట్టేటం ఉంచేస్తే బాబు ఇబ్బందులో పడిపోతాడేమో మోడీజీ ఆ విషయం గుర్తుంచుకోండి నోనానో నమ్మిన వాళ్ళని నేను నేనెప్పుడు ఆదుకుంటూనే ఉంటాను మీ నాయకుల సంగతేమో గాని జనాలను ఆదుకోకపోతే మాత్రం నెక్స్ట్ టైం తమరిని ముంచేయడం ఖాయమో ఆ విషయం గుర్తుంచుకోండి ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఎవరిని నమ్ముకోకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నా ఆ మా బాగా చెప్పొచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చాలా బలంగా ఉంది కానీ ఏమైంది మొన్న ఎలక్షన్ లో డీటెయిల్ గా చూశారు కదా జనమంతా ఈజీగా దేన్ని విడిచిపెట్టరు ఆ విషయం గుర్తుంచుకోండి నాకు రాజకీయాల గురించి తెలియకుండానే నేను మూడు సార్లు గుజరాత్ సీఎం నయానని అని చెప్పి అనుకుంటున్నారా మీరు ఒక్కరే కాదు రమణ్ సింగ్ చౌహాన్ కూడా అయ్యారు గాని జనాలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఏమిటో చెప్పడం అంత ఈజీ కాదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి అర్థమైందా ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళ్లాలో నాకు బాగా తెలుసు శ్యామ్ సాబ్ అవునవును ఆ విషయం మీ పార్టీ కురుగుర్దుడు అద్వానీ గారిని ఒంగో పెట్టినప్పుడే మాకు అర్థమైంది అద్వాణిజీ అంటే నాకు చాలా గౌరవం ఈ వయసులో ఆయన కష్టపెడడం నాకు ఇష్టం లేదు అబా ప్రాధాని కావాలనుకున్న తన చిరకాల కోరికను తీరకుండా చేశారు కదా కనీసం ఓ సంవత్సరం ఆ అవకాశం ఇచ్చి చూడాల్సింది కదా నై 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 ప్రధాన పదవి అనేది పంచుకోవడానికి కాదు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు అలాంటప్పుడు నా స్థానంలో అద్వానిజీని పెడితే ప్రజలు హర్షించలేరు కదా అబా మీ కన్నా పదవి మీద పడినప్పుడే పాపం అద్వానిజీ ఆశలన్నీ వదిలేసుకున్నారు కనీసం కన్నీళ్లు తప్ప ఆయనకి ఏమీ మిగలేదు సరే ఇంతకీ మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు కొంచెం చంద్రబాబు ఆశలు తీర్చే ఆలోచనలు కూడా చేస్తారని చెప్పి కోరుకుంటాం ఇక మీకు నమస్కారం వెళ్ళిరండి మీకు కూడా ధన్యవాదాలు నమస్కార్ అయ్యా ఇది మన మోడీ గారు ఇంటర్వ్యూ చూశారు కదా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి బ్రేక్ తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే టామ్ టామ్ మ్యూజియంలోకి వెంటర్ అయిపోదాం